పల్నాడు జిల్లా సత్తెనపల్లి కంటిపూడి మీదుగా సాగిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే 2-3 గంటలు ఆలస్యమైంది. నేతలు తీసుకొచ్చిన జనం రహదారిపై మండుటెండల్లో ఇబ్బందులు పడ్డారు. చెట్ల నీడాలేక రహదారిపై నిలబడేందుకు మహిళలు అవస్థలు పడ్డారు. గుంటూరు జిల్లా మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు మీదుగా యాత్ర సాగిన నేపథ్యంలో సీఎం రాకకు ముందే పేరేచర్ల జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుల్ని దారి మళ్లించారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల వైపు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. పేరేచర్ల నుంచి పరిసర గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్సుల్లేక ఆటోల్లో వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. గుంటూరులోని చుట్టిగుంట సెంటర్ నుంచి ఏటుకూరు బైపాస్ కు సీఎం వెళ్లే క్రమంలో స్థానికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారి మీదుగా ట్రాఫిక్ జామ్ అయ్యి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏటుకూరు బైపాస్ వద్ద జరిగే బహిరంగ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాల్ని వైకాపా నేతలు తరలించగా బస్సులన్నీ జాతీయ రహదారిపైనే నిలిపేశారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది బస్సుల్ని జాతీయ రహదారిపై ఇరువైపులా నిలిపేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర భారీగా స్తంభించింది.